Shalom. Shalom chala goppadu. Endukantunnanu ee maata ante eduruga Jagadamba center chusi sarigga 25 సంవత్సరాల క్రితం సుస్వాగతం సినిమాకి ఇదే జగదాంబ సెంటర్లో ఒక బస్సు మీద ఎక్కిచ్చి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ వారాహి మీద ఎక్కి ఈ రోజున మీతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ రోజున నేను పబ్లిక్ లైఫ్ లోకి ఎందుకు వచ్చా, నేను సినిమా నటుడిని ఎందుకు అయ్యాను, నన్ను నేను తిట్టుకునేవాడిని సిగ్గు, పది మంది మధ్యకి రావాలంటే సిగ్గు. మా వదినికి ఫోన్ చేసి ఎందుకు నాకు నటుడిని అయ్యానని చెప్పి ఇదే వైజాగ్ నుంచి మాట్లాడాను మా వదినితో. అదే ఆఖరి సినిమా ఇంక చేయకూడదని నిర్ణయించుకుంటే కాలం ఎంత గొప్పదంటే పారిపోనివ్వకుండా సినిమాల్లోనే ఉంచింది. మీకోసం పనిచేసేలా ఇక్కడే నుంచో పెట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అదే జగదాంబ సెంటర్లో ఈసారి సినిమా కోసం కాదు, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన సమాజం కోసం. ఈసారి నేను ఎవరికి కంప్లైంట్ చేయట్లేదు. పోయినసారి మా వదిలి కంప్లైంట్ చేశాను, ఈసారి కంప్లైంట్ లేదు. చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా ఇంతమంది మధ్య నిలబడి ఇన్ని కోట్ల మంది ప్రజల సమస్యల కోసం ఇలాంటి ప్రభుత్వానితోటి పోరాటానికి ఆ గుండె ధైర్యం విశాఖపట్నం ఇచ్చిందండి. నాలోని ఆ సిగ్గును పోగొట్టింది ఈ విశాఖపట్నం. అలాంటి అంటే నాకు ధైర్యం ఇచ్చింది జీవితం మీద విశాఖ. భయపడేవాడిని, 10 మంది మధ్యకి రావాలంటే భయపడే వ్యక్తిని నా యాక్టింగ్ క్లాసెస్ ద్వారా భయం పోగొట్టి, సిగ్గు పోగొట్టి, స్ట్రీట్ ప్లేస్ చేయించి ఇక్కడి దాకా తీసుకొచ్చిన నా విశాఖ, నాకు అన్నం పెట్టి నాకు నటనలో ఓనామాలు నేర్పించిన నా విశాఖకి ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళం సిట్టడవిలోనికని బై బయ్యే బంగారు రమణమ్మ. ఏదైనా సరే మన ఉత్తరాంధ్ర సంస్కృతి సాహిత్యం అన్ని నాకు నేర్పించింది నాకు విశాఖ. అలాంటి విశాఖకి మీ అందరి తరఫున, మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వారాహి 3వ విడత యాత్ర విశాఖపట్నం నుంచి మొదలు పెడుతున్న టీవీల్లో, సామాజిక ప్రసార మాధ్యమాల్లో, సోషల్ ప్రసార మాధ్యమాల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికాధిపతులకి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఏం మాట్లాడతాను ఈ రోజు అని చెప్పి అని చాలా కోపంగా గొంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా, సాయంత్రం సారా కింద పట్టుకుపోతాం. ఒక్క మాట ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాం, సాయంత్రం సారా కింద పట్టుకుపోతాం. ఇలాంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ చాలా ప్రశాంతమైన నగరం, ఇది చాలా ప్రశాంతమైన నగరం, నటనలో ఓనామాలు దిద్దుకున్న నగరం. ఇది ఎవరన్నా సరే ప్రశాంతంగా బతకాలి అంటే వెళ్ళి వైజాగ్లో సెటిల్ అవుదాం అనుకున్న
ప్రతి ఒక్కరి ఆలోచనది. సగటు మధ్య తరగతి మనుషులకి, ఆడబిడ్డలకి విశాఖ చాలా క్షేమకరమైంది. అలాంటి విశాఖ ఈ రోజున గూండాల మధ్యలో, కబ్జాదారుల మధ్యలో ఈ భూమిని అడ్డగోలుగా దోచుకుందామన్న గూండాల చేతుల్లో, రియల్ ఎస్టేట్ రాపందుల చేతుల్లో ఇరుక్కుపోయి విలవిల్లాడుతుంది విశాఖ. అలాంటి విశాఖకి నేను ఈ రోజున జగదాంబ సెంటర్ నుంచి నేను మీకు మాటిస్తున్నాను. మిమ్మల్ని బెదిరించే గుండాలకు కానీ, అరాచకం చేసే రౌడీ గుండాలకు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మీకేం కాదు. తోలు తీసేసి కింద కూర్చోబెడతాం. గుండా అన్న పదం మాట్లాడితే కాలు కీలు 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 తీసి కింద కూర్చోబెడతాం. అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. గత కొద్ది రోజుల ముందే ప్రజా ఉద్యమాలు, ప్రజా కళాకారులు, మీరందరూ నాకు గౌరవం. వారి పద్ధతులతోటి మనం ఏకీభవిస్తామా లేదా అనే దానికంటే కూడా ఎవరి పొందా వారిది. ప్రజా కళాకారుడు, గాయకుడు, ప్రదర్శనకారుడు, ప్రదర్శకుడు, గద్దర్, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతా కొడుకో అని చెప్పి పాట ఎంతో ఉర్రూతులుగించింది. సమాజం వైపు ఆలోచన వచ్చేలా చేసింది. అలాంటి గద్దర్ చనిపోయే ముందు, సరిగ్గా వారం రోజుల క్రితం ముందు నాకు మెసేజ్ పంపించారు. ఇలా హాస్పిటల్లో ఉన్నాను అంటే ఒకసారి వెళ్తే ఆయన చెప్పింది నాకు అర్థమైంది. ఆయన ఎక్కువ రోజులు ఉండరని చెప్పి ఆయన చెప్పిన మాటలు నాకు మెసేజ్ పెట్టారు, పేపర్ ఇచ్చారు, తర్వాత ఆడియో మెసేజ్ పంపించారు. ఆయన చెప్పింది కాలం చాలా గొప్పది, కాలంకి రంగు రుచి ఉండదు, కాలం ముందు ఎవ్వరైనా సరే మోకరిల్లాల్సిందే. తమ్ముడా, 60% ఈ దేశంలో యువతది ప్రధానమైన స్థానం. యువతది 60%. ఈ 60% యువతకి సరైన దారిలో నడిపించే నాయకత్వం కావాలి. మీ తరానికి సరైన మార్గనిర్దేశం ఇస్తామని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విజయం సాధించాలని ఆయన చనిపోతా చెప్పిన ఆఖరి మాటలు ఈరోజుకి నన్ను కదిలించేసింది. కాలం చాలా గొప్పది ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను మీకు సరిగ్గా ఇంకొక 5 రోజుల్లో మనది స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 8న క్విట్ ఇండియా ఉద్యమం. భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవాలి, వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి, ఇప్పుడు వర్తమానం గురించి మాట్లాడుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సింది గతం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను మీ అందరిలాంటి వాడిని. నా తండ్రి చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి, నాకు పెద్ద ఎవరు బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు. కింద పడ్డాం, మీద పడ్డాం, దెబ్బలు తిన్నాం, నేర్చుకున్నాం, నిలబడి ఉన్నాం. దేనికి నిలబడగలిగాం అంటే ఒకటే, స్వాతంత్ర్య యోధులు మన దేశం కోసం ప్రాణాలుడ్డిన స్వాతంత్ర సమరయోధులు. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున మత ప్రాతిపాదికన దేశం పాకిస్తాన్ భారతదేశంగా విడిపోతున్నప్పుడు, అప్పుడు జరిగిన దారుణాలు,
ఒక వైపు రాజ్యాంగ నిర్మాణ సభ 1946 నుంచి దాదాపు 284 మంది సభ్యులు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మున్షి గారు గోపాల్ స్వామి అయ్యంగార్ కేఎం మున్షి మహమ్మద్ సాదుల్లా అల్లాడి కృష్ణ స్వామి అయ్యంగార్ గోపాల్ స్వామి అయ్యంగార్ మాధవరావు గారు టిటి కృష్ణమచారి గారు ఇలాంటి మహామహులు 284 మంది 64 లక్షల రూపాయల ఖర్చుతోటి దాదాపు సుదీర్ఘంగా 3 సంవత్సరాలు దాదాపు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2 నెలల 11 రోజులు 8 రోజులు మన రాజ్యాంగం ఎలా ఉండాలి భారతదేశం కొత్త దేశంగా అవతరిస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఇవన్నీ కూర్చొని మన రాజ్యాంగం కలిపి మనకి ఇచ్చారు 1950 లో ఈ 6 సంవత్సరా ఈ 47 నుంచి ఈ 3 సంవత్సరాలు 46 నుంచి 50 వరకు దేశం అతలాకుతలం అయిపోయింది ఒకవైపు పాకిస్తాన్ నుంచి వచ్చే హిందూ శరణార్థుల్ని నరికేయటం అలాగే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళని మారణహోమం చేయటం కొన్ని లక్షల మంది మన దేశం స్వాతంత్ర్యం లక్షలాది మంది అడ్డగోలుగా ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది మన దేశం ఇవన్నీ నాకు బాధ్యత కల్పిస్తాయి ఒకవైపు తెలంగాణ ఇంకా రజాకార్ల ముష్కరంలో ఇంకా నలిగిపోతా ఉంది తెలంగాణ మనకంటే ఒక సంవత్సరం లేటుగా వచ్చింది స్వాతంత్రం ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ చదువుకున్న తర్వాత రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రాథమిక హక్కులు రాష్ట్ర ఆదేశక సూత్రాలు ప్రాథమిక బాధ్యతలు చదువుకున్న తర్వాత ఈ దేశానికి నేను కేవలం తీసుకోవటం కాదు ఇవ్వాలి ఆ మూలాలు నాకు ఇక్కడ చాలా మంది ప్రజల కోసం పనిచేసే ఉద్యమకారులతో మాట్లాడుతున్నప్పుడు నాకు ప్రేరణ కలిగింది అది విశాఖపట్నం ఇచ్చింది అది ఇక్కడున్న ఆడపడుచులను చూస్తూ ఉంటే మీరు లేకుండా ఈ నేల లేదు మీ కాంట్రిబ్యూషన్ లేకుండా రాజ్యాంగం కూడా లేదు రాజ్యాంగం 284 మంది సభ్యుల్లో దక్షాయిణి వేలాయుధన్ ఒక దళిత మహిళ కేరళకు చెందిన పులయ కులానికి చెందిన మహిళ ఆవిడ కూడా ఉన్నారు ఆవిడ కూడా భవిష్యత్తులో భావి తరాల కోసం మనం కులం మతం ప్రాంతం అని మనలో మనం జాగ్రత్తగా మోరల్ నైతిక విలువలతో మనం కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకి మనం నవ్వులు పాలవుతామని చెప్పి ఎంతో బాధ్యతతోటి రాజ్యాంగాన్ని నిర్మాణం జరిగింది అంత గొప్పగా ఇన్ని త్యాగాల మధ్య రాజ్యాంగ నిర్మాణం జరిగితే ఒకే ఒక వ్యక్తి వచ్చాడు సర్వనాశనం చేయడానికి ఒక్కడు చాలు ఒక్కడు మన కాన్స్టిట్యూషన్ గురించి ఏదో పుస్తకం చదువుతా ఉంటే ముఖ్యంగా ఆడపడుచులకి మహిళలకి నాకు మీ భద్రత చాలా ముఖ్యం నాకు మీ క్షేమంగా ఉండాలని అహిర్నిశలు నేను ఆకాంక్షించేవాడిని మీరు బాగుంటేనే మీరు రాజకీయాల్లోకి రావాలి మీరు పంచాయతీల దగ్గర నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు మీరు ఎదగాలి అది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి ఆ మూలాలు బయటపడాలి మీరు బలంగా ఎదగాలని ఆకాంక్షించేవాడు మీరు ఒకటే ఒకటి మనం ఆలోచించాల్సింది మీరు దయచేసి ఎవరికీ భయపడకండి ముఖ్యమంత్రి జగన్ కావచ్చు అతని గుండాలకు కావచ్చు అతన్ని సపోర్ట్ చేసే వ్యవస్థకు కావచ్చు ఎందుకంటే నేను అతను చెప్పాను మనం ఏకవచనంతో పిలుస్తాను జగన్ నిన్ను అని దేనికి అంటే నువ్వు రాజ్యాంగాన్ని కట్టుబడి నువ్వు పనిచేయు ఏదేదో దేశం అంతా నీ కింద బానిసల్లాగా ఆంధ్ర అంతా నీ నేలలాగా మేమందరం నీ బానిసల్లాగా పోలీసులను భయపెడతాం అధికారులను భయపెడతాం ప్రతి ఒక్కరిని భయపెడతాం ఎందుకు భయపడతావు నీకు నువ్వేం దిగొచ్చావా నువ్వు అంటే దిగొచ్చావా నువ్వు అంటే నీ ఇష్టానికి కూర్చొని చేస్తావు అంటే మేము కూర్చుంటావా
మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంత యువత అందరూ, నేను ప్రాణాలకి తెగించే రాజకీయాలకు వచ్చాను, నాకు భయాలు లేవు నాకు. ఎందుకంటే మన నేల కోసం నాలాంటోడు వాడు కూడా, ఇంత బలం ప్రజాభి బలం ఉన్న నాలాంటి వాడు కూడా తెగించకపోతే మొత్తం అధోగతికి పాలైపోతుంది దేశం ఆంధ్ర. మీరు ఆంధ్రాన్ని గుర్తుపెట్టుకోండి, 1946 నుంచి 50 వరకు ఒకటైతే ఉమ్మడి రాష్ట్రం కాస్త పొట్టి శ్రీరాములు గారి ఆయన బలిదానం మీద జరిగింది. ఎక్కడో పొట్టి శ్రీరాములు గారి గుర్తింపు లేదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తింపు ఉంటుంది, ఆయన విగ్రహాలు ఉంటాయి. పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయాం మనం. ఎవరి బలిదానం మీదో, ఎవరి 56 రోజులు పస్తులుండి కడుపు మార్చుకొని ఎవరైతే ఈ నేలని ఈ ఆంధ్రని మనకిచ్చారో వాళ్ళని మర్చిపోయాం, దోచుకున్న ఈ వ్యక్తులు మనం విగ్రహాలు కట్టిస్తా ఉన్నాం. నేను ఉన్నది ఏ మూర్తులైతే, ఏ మహానుభావులైతే మన దేశం కోసం త్యాగం చేశారో, మన ఆంధ్ర నేల కోసం త్యాగాలు చేశారో, ఒక గిడుగు రామ్మూర్తి తెలుగు భాషోద్యమకారుడు, సవర భాష కోసం నిఘంటు రాసినోడు, ఇలాంటి మహానుభావులందరినీ బయటకు తీసుకురావాల్సిన అవసరం. మీరు గుర్తించాల్సింది మన కోసం త్యాగం చేసిన మహానుభావుల్ని. అందుకే నేను ఉన్నది ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వాలి అందరూ అంటా ఉంటారు. నేను అనుకుంటే సరిపోదు, మీరు అనుకుంటే చాలు సరిపోదు. మీరు అనుకోండి, నేను వ్యవస్థల్ని బలోపేతం చేయాలనుకున్నాను. పోలీస్ వ్యవస్థ వారికి ఏదైతే సూత్ర వారికి డ్యూటీస్ ఉన్నాయో వారికి కలగ చేసుకోకుండా వదిలేస్తే సోషల్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ దానంతటి కదే వస్తుంది. నేను ఉన్నది ఇక్కడ ఎవరో కూర్చొని కొద్ది మంది, ఒక 150 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఇష్ట రాజ్యంగా మేము పాలించేసుకుంటాం, మీరందరూ మా కింద బానిసలు అంటే చొక్కా పట్టుకొని, మేము మీ బానిసలు కాదు, మీరు ప్రజలకి మీరు బాధ్యులు, మేము భయపడం. మాట్లాడే ప్రతి వైసీ ఎమ్మెల్యేకి నోరేసుకొని పడిపోతూ ఉంటారు, ఒక్క మాట మాట్లాడితే గయ్యం లెగుస్తారు ఇల్లు. నేను వీటికి భయపడను, నాకు ఇంకా నేను చూడటానికి చాలా పలుచగా ఉంటానేమో, నా ఒళ్ళు కూడా చాలా మందంగా ఉంటుంది. దోపిడీలు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, వీళ్ళకే అంత ధైర్యం ఉంటే రాజ్యాంగ విలువల్ని స్వాతంత్రోద్యముల కాలంలో స్ఫూర్తిని గుండెలు నింపుకున్న వాడికి ఎంత గట్టిదనం ఉంటుంది గుండెల్లో వాళ్ళు ఊహించుకోగలరా? వీళ్ళన్నంత మాత్రాన, అందరికీ ఇదే చెప్తున్నా, వాళ్ళు అన్నంత మాత్రాన మన ఒళ్ళు ఏవి చిల్లు పడిపోదు. ఈ వైసీపీని ఇక్కడి నుంచి ఆంధ్ర నేల నుంచి తన్ని తగలేసే వరకు, ఉత్తరాంధ్ర నుంచి తన్ని తగలేసే వరకు, విశాఖపట్నం జిల్లాని ముందస్తుగా వైసీపీ విముక్త ప్రాంతంగా ప్రకటించే వరకు, చేసే వరకు జనసేన అహర్నిశలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు మీ భద్రత కోసం, మీ భావితరాల భవిష్యత్తు కోసం. రెండు ఇదే వైజాగ్ లో 2019 ఎన్నికల్లో నేను చెప్పా, వైసీపీకి ఓటు ఇవ్వకండి, మన కొండల్ని దోచేస్తారు, చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, పోరి పోరి చెప్పాను. గాజువాకలో నేను ఓడిపోయాను, నాకే ఇబ్బంది లేదు, నాకు ఓటమి నాకు బాధ కలగల. వీళ్ళు ఏం చేయబోతున్నారో, మీరు ఎలాంటి వ్యక్తిని గద్దెనెక్కించారో మీకు తెలియదు, ద్రోహం చేసేవాడిని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నవాడిని గద్దెనెక్కించారు ప్రజలు. ఏం చేయగలం? ప్రజాస్వామ్యంలో మనం కనుక మనకి జాగ్రత్తగా ఎరుగ్గా ఉండకపోతే జరిగే నష్టాలు 5 సంవత్సరాలు భరించాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చిన్నా చిత్తగా కాలం కాదు. 10వ తరగతిలో ఉన్న కుర్రాడు 5 సంవత్సరాలతో డిగ్రీకి వచ్చేస్తాడు, ఉద్యోగానికి రెడీ అయిపోతాడు. 5 సంవత్సరాల కాలం చాలా విలువైంది. ఎన్ని అబద్ధ మాటలు చెప్పాడా మనిషి, నేను 2.5 లక్షలు ఉద్యోగాలు ఇప్పించేస్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు,
స్టీల్ ప్లాంట్ రింగ్ వచ్చినాయా ఉద్యోగాలు మీకు చెప్పండి. ఎందుకు చెప్పారని నాకు తెలుసు. వీళ్ళు వీళ్ళు సరిగ్గా వీళ్ళు గుంపు వీళ్ళ వర్గం తెలంగాణ భూముల్ని ఎలా దోచుకున్నారో ప్రత్యక్షంగా చూసిన వాడిని. తెలంగాణ రావడానికి కూడా ఒక ముఖ్య కారణం జగన్ కూడా ఒక కారకుడు దీనికి. అంటే ఎందుకంటే తెలంగాణలో మన ఉత్తరాంధ్రలాగా సమూహంగా బలంగా ఉంటారు తప్ప అక్కడ ఒక రాజకీయ నాయకుల్లో ప్రజలు బలవంతులు. అక్కడ ఒక పోరాటం వస్తే బయటకు వస్తారు తప్ప ఇలా క్రిమినల్ పాలిటిక్స్ చేయలేరు అక్కడ. సో అందుకనే ఈ గుంపు దాడి తట్టుకోలేక తన్ని తగలేశారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. దానికి ముఖ్య కారకుడు జగన్ కూడా. ఎందుకంటే మన ఋషికొండని ఎలా తవ్వేశారో మన ఋషికొండని. ఋషికొండ ఎందుకు ఉంది? సృష్టి చాలా గొప్పది. ఏ సునామీ వచ్చినా తుఫాన్లు వచ్చినా అది ముందొచ్చు బ్యారియర్గా ఉంటుంది, రానివ్వకుండా అలలు సునామీ వచ్చిన అలల్ని ముందు అక్కడ ఆపేస్తుంది. అలాంటి ఋషికొండను చెక్కేశారండి. ఎర్రమట్టి దెబ్బలు అవి ఒక మనకి శ్రీలంక తమిళనాడులో తప్ప ఇంకెక్కడా లేవు. మళ్ళీ 20,000 సంవత్సరాలు పట్టింది ప్రకృతికి ఎర్రమట్టి దెబ్బలు అలా రావడానికి. దాన్ని రియల్ ఎస్టేట్లుగా మట్టిని దవ్వేసి అతలాకుతలం చేస్తూ ఉన్నారు. ఆ మట్టిని దవ్వేసి చెట్లు నరికేసి ఏం చేస్తాం మనం వీళ్ళందరం కూర్చొని 10 మంది కలిసి ఇంత దోపిడీ చేస్తుంటే ఈ రోజున 1,000,000 మంది ఉన్నాం ఇక్కడ. దాదాపు 50,000 ఎంతో నాకు ఎగ్జాక్ట్ చెప్పలేను కానీ దాదాపు ఒక వెనక పట్టించుకుని దాదాపు 100,000 మంది ప్రజలు ఉన్నారు. 10 మందిని 100,000 మంది ఆపలేమా? ఎందుకు ఆపలేము? ఎందుకు ధైర్యం లేదు మనకి? మీరు ధైర్యంగా బయటికి రావడానికి ఒక్కసారి జనసేన వైపు చూడండి, పవన్ కళ్యాణ్ వైపు చూడండి. దేశంలో సహజ వనరులు మనందరివి. దేశంలో సహజ వనరులు నీళ్లు, పర్వతాలు, వనరులు, ఖనిజాలు ఇవన్నీ మనందరి ఉమ్మడి సొత్తు. అది రాజ్యాంగం మనందరికీ కల్పించింది, మనందరి బాగు కోసం ఇచ్చింది. ఒక్క జగన్ కోసం ఇవ్వలేదు, జగన్ ఎమ్మెల్యేల కోసం ఇవ్వలేదు. అడ్డగోలుగా దోచేస్తా ఉంటే ఇసుక నమ్మి ఓటేశారు. భవన నిర్మాణ కార్మికులు 32 లక్షల మంది నమ్మి ఓటేస్తే ఇసుక నాపేశాడు. 32 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను ఓడిపోయిన తర్వాత తిరిగి నాకు జీవం పోసింది నా విశాఖపట్నం. విశాఖపట్నం జీవం పోసింది. ఓడిపోయి మంగళగిరిలో కూర్చుంటే 3 భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, అన్నా మా జీవితం అతలాకుతలం అయిపోతుంది, చనిపోతున్నాం, ఇసుక మాకు ఇవ్వట్లేదు ఇల్లు. అంటే ఇసుక లేకపోవడం వల్ల మాకు పనులు అవ్వట్లేదంటే ఒక నెల తర్వాత చాలా భయపడతా వచ్చా, సంశయిస్తూ నిజంగా నా కోసం వస్తారని ఓడిపోయినండి కదా నన్ను నిజంగా. కానీ నాకేంటి, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి కదా. నేను అడిగాను మన వాళ్ళని, జనం లేరు సార్ మీరు అప్పుడే రావద్దంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగ్గాను. ఒకటే చెప్పాను, 10 మంది ఉన్నారని అడిగాను. 10 మంది అంటే పట్టుమని 10 మంది అలా కాదు సార్, 100 మంది 1,000 మంది దాకా ఉన్నారు. ఇదే ఇక్కడ మన సెంటర్ దగ్గరికి రాగానే దిగటానికి వీలు కాల. అప్పుడు నాకు దయ నాకు అనిపించింది, మీ కాలం మీరు పెట్టిన పరీక్షకి పవన్ కళ్యాణ్ నిలబడతాడా లేదా రాజకీయాల్లో మీరు పెట్టిన పరీక్షకి నేను తట్టుకొని నిలబడి మీ ఎదురుగానే ఉన్నాను. నాకు మీరు నిలబడ్డారు ఆ రోజున, నేను మర్చిపోను. విశాఖ రుణం నేను తీర్చుకోలేనిది, నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఓడిపోతే భుజం తట్టి గుండెల్లో పెట్టుకున్నారు. 150,000-2 లక్షల మంది అక్కడ దాకా జేజేలు పలుకుతూ నీ వెంట మేము ఉన్నామని చెప్పినందుకు విశాఖకి, విశాఖ జిల్లా ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు.
నేను ఏది కూడా ఆలోచన లేకుండా మాట్లాడను, అవగాహన లేకుండా మాట్లాడను, అధ్యయనం చేయకుండా మాట్లాడను. మన రాష్ట్రంలో మీకు సంబంధించిన అంశం అందుకు మీరు చూసి చెప్తున్నాను. మన రాష్ట్రంలో 30,000 పైచిలకు అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు. 18 ఏళ్ల వాళ్ళ లోపు వాళ్ళు, 30 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 30,000 మంది పైచిలకు మిస్సింగ్ అని నేను చెప్తే ప్రతి వైసీపీ గూండాన తిట్టడమే, ప్రతి వైసీపీ మద్దతుదారులు తిట్టడమే. చివరికి చిత్తూరు జిల్లా పోలీస్ అధికారి కూడా మీరు ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారంటే, నా కేంద్రం నుంచి కొన్ని రిపోర్ట్లు తీసుకుంటాను నేను. నేను చెప్పిన తర్వాత పార్లమెంట్లో సాక్షాత్తు స్టేట్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ ఆయన తెలియజేశారు. నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా 400-500 ఎక్కువ. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అలాగే సత్యార్థి ప్రకాష్ నోబెల్ అవార్డు గ్రహీత, చిన్నపిల్లల్ని వెట్టి చాకరీ నుంచి విముక్తి చేసే వ్యక్తి, నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన చెప్పింది ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, చైల్డ్ పిల్లల ట్రాఫికింగ్ జరుగుతుంది, 150 మంది పైచిలకు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి, దాంట్లో హైయెస్ట్ విశాఖపట్నం నుంచే మిస్ అయిపోయారు. ఏం మాట్లాడతారు ఇవన్నీ? ఇప్పుడు నన్ను తిడతారా? బాధ్యత ఉండదా ముఖ్యమంత్రికి? ఎంతసేపు బూతులు తిట్టడం, నా నేను 3 సార్లు పెళ్లి చేసుకుని నన్ను తిట్టడం తప్ప. వాళ్ళు అనుకుంటారు నన్ను చాలా బాధపడతాను, నేను అన్ని బాధపడను, నాకు చాలా మొరటోని. మీరు తిట్టే కొద్దీ బలవంతుండి, మీరు బాగా తిట్టండి బాగా బలపడతాను. ఎందుకంటే నేను తిట్లు తింటుంది నా ఆడబిడ్డల కోసం, మహిళల కోసం, నన్నతమ్ముల కోసం, పెద్దల కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే పెద్దల కోసం. అందుకని నేను తిట్లు తిట్టడానికి సంసిద్ధంగా ఉన్నాను. సో నేను ఏమి చెప్పినా చాలా అధ్యయనం చేసే మాట్లాడతాను. మొన్న ఆ మధ్య నేను అనకాపల్లి వైపు వెళ్తా ఉంటే, వైజాగ్ అనకాపల్లి హైవే వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ చూశాను. ఈ రోజుకి దాని మీద ఏమైనా తీసుకున్నారా? ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ ఎలా నివారించవచ్చు అని ఏదైనా ఒక్క రోజైనా సరే కూర్చొని ఆలోచించారా? మీరు ఆలోచించండి. ఇదే పెందుర్తిలో నేను వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడాను. నేను వాలంటీర్స్ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, మా చెల్లెళ్ళు, మా సోదరి సోదరి మండలు, వాలంటీర్ వ్యవస్థ మీద సింహాచలం సింహాద్రి సాక్షిగా చెప్తున్నాను, నాకు మీ మీద ద్వేషం లేదు. మీరు నా సోదరులు సోదరి మండలు, మీకు 5,000 ఉద్యోగం వస్తే ఇంకో 5,000 ఇవ్వాలనుకునేవాడిని తప్ప మీ ఎప్పుడు చెడగొట్టేవాడిని కాదు. నేను ఎప్పుడు చెడగొట్టేవాడిని కాదు, కానీ మీ చేత జగన్ తప్పులు చేయిస్తున్నాడు, చాలా పెద్ద తప్పులు చేయిస్తున్నాడు. మీరు కొన్ని డీటెయిల్స్ అడగకూడదు, ఆధార్ కార్డులు కానీ, ఎవరు ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఇవన్నీ మీకు షీట్ ఇచ్చేస్తున్నారు. మీరు గుడ్డుకి వెళ్ళిపోతున్నారు. మీరు అడిగేసి ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే అది ఎక్పోయేనే ఒక హైదరాబాద్ నానక్రామ్ గూడాలో ఉన్న సంస్థకి వెళ్ళిపోతుంది. అది ఇంకో సంస్థలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే దానికి సంబంధించిన ఒక మహిళ అధికారిని, దాని సీఈఓ ఎవరో రిజైన్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తా ఉంది. అంటే డేటా బ్రీచ్ జరుగుతూ ఉంది. మీరు ఆలోచించండి, మీరు ఎంతో కొంత రాజకీయాలను ఫాలో అయ్యేవాళ్ళు మీరందరూ, మీరు కూడా. ఆధార్ కార్డు కోసం సుప్రీంకోర్టు కేసులే జరిగినాయి, సుప్రీంకోర్టు కేసులే జరిగినాయి. అలాగే మీరు కూర్చోబెట్టి ఎందుకు మేము మా డేటా ఇవ్వాలి అని ఇంత పెద్ద పార్లమెంట్లో సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. ప్రైవసీ, డేటా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారంటే, మీరు ఎవరు, ఎంతమంది కుటుంబ సభ్యులు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది, ఎంతవరకు చదువుకున్నారు, మీ ఇంట్లో మీ కులం ఏంటి, మీ ఉపకులం ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ ఉన్న డేటాను మళ్ళీ తీసుకుంటారు. మీ ఇంట్లో ఎవరి మాట చెప్తే ప్రభావితం అవుతారు, ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారు,
ఏ పార్టీకి చెప్తే ఎవరు చెప్తే మీరు మీ మనసు మార్చుకుంటారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇవన్నీ చేస్తా ఉన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధమైనది జగన్ తోటి ఒకటే ఒక డేంజర్ ఉంది మీరు గుర్తుపెట్టుకోండి అధికారులు కూడా మీరు ఎవరు అధికారిని పరిచయం చేశారు అనుకోండి జగన్ కి అన్న మీ పేరేంటి అన్న అంటే నా పేరు మూర్తి అని ఏదైనా సపోజ్ ఒక డిపార్ట్మెంట్ హెడ్ అనుకోండి అన్న అని అసలు జగన్ ముఖ్యమంత్రి నన్ను అన్న అన్నాడని చెప్పి నా గుండె పేలిపోద్ది అధికారికి అన్న అలాగా అన్న అన్న కొంచెం ఈ పని చేయండి ఈ ఫైల్ మీద సంతకం పెట్టేయండి అన్న అక్క ఈ ఫైల్ మీద సంతకం పెట్టాక అని చెప్పి ఐఏఎస్ కానీ అందరినీ అని చెప్పేస్తారు అన్న అక్క అనే పెడతాడు మాట అన్న అక్క అని చెప్పిన వాళ్ళందరూ ఈ రోజున కేసులు సిబిఐ కేసులు జైల్లో ఉన్నారు జైల్లోకి వెళ్ళి వచ్చారు అందరూ అందుకని జగన్ అన్న బాగున్నారా అన్న అక్క బాగున్నారన్న అంత మంచిదన్న చాలా సంతోషం అన్న అన్న మీ ఇంట్లోకి వచ్చి మీ గ్రైండర్ ఎత్తుకెళ్ళిపోతానన్న పర్లేదు కదన్న అన్న మీ ఇంట్లోకి వచ్చి కొంచెం ఫ్రిడ్జ్ పాపం మా వెనకాల మాకు మేము వాడుకుంటామన్న మీ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళిపో ఇలా ఉంటుంది అన్న అక్క అనే పదం జగన్ మాట్లాడుతుంటే ముఖ్యంగా అధికారులకు చెప్తున్నా దయచేసి ఆ వల్లో పడకండి నేను ఢిల్లీ నుంచే వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నా ప్రధానమంత్రి గారితో కానీ కేంద్ర నాయకులతో కానీ నాకున్న సాన్నిహిత్యాన్ని కానీ నాకున్న పరిచయాలు కానీ నేను చెప్పుకోవడానికి ఇష్టపడను అవసరం వచ్చినప్పుడు నన్ను వాళ్ళు పిలిపించుకుంటారో నేను వెళ్తాను అదే మీకు బోధపడింది ఇదే వైజాగ్లో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు మీరే కనుక లేకపోయి ఉంటే ఆ రోజు వైజాగ్లో మీరే కనుక నిలబడకపోయినా ఉంటే ఏదైనా చేసిండేవాళ్ళు నేను ఒకటే అనుకున్నా ఎవరు వచ్చినా రాకపోయి నేను నిలబడతాను కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారు ఆ రోజున దానికి కూడా నేను కృతజ్ఞను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ నేల కోసం పనిచేసి ప్రాణాలు తెగించేవాడు ఒకడు కావాలి నేనున్నాను వాలంటీర్స్ గురించి నేను మాట్లాడుతుంటే నాకు వ్యతిరేకం కాదు కానీ వాళ్ళు చేస్తున్నది చట్ట విరుద్ధం వాలంటీర్లకు ఇంకోసారి మీరు చూశారు పెందుర్తిలో ఒక వాలంటీర్ ఏం చేశాడో మీకు తెలుసు 70 ఏళ్ల పైపడ్డ ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్ళి గొంతు కోసి నగలు పట్టుకెళ్ళిపోయారు ఎంతోమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు కొద్దిమందే కావచ్చు నేను కాదంట్లా అందరూ నేను చెప్పట్లా వీళ్ళందరూ కొద్దిమందే కావచ్చు అలాగే 1.5 లక్షల రూపాయలు కొయ్యలగూడెంలో 1.5 లక్షల రూపాయలు ఒక ఎస్సీ మహిళ దగ్గర నుంచి మెల్లిమెల్లిగా డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళిపోయారు అలాగే మన రాజమండ్రి నుంచి నాకు ఫోన్ వచ్చింది మన జనసేన పార్టీ ఆఫీస్ ఉన్న ఏరియా నుంచి ఒక వాలంటీర్ లేడీ అనుకుంటా ఫోన్ చేసి మీ ఓటు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది ఓటీపీ నెంబర్ మాకు తెలియజేయండి అంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు మన ఆఫీస్కి సరే ఇలా అడుగుతున్నారు మేము రికార్డ్ చేయమంటే ఓటీపీ నెంబర్ అడుగుతున్నారు అసలు ఓటీపీ నెంబర్ మీకు ఎందుకు మోసం కాదా ఇది స్కామ్ కాదా నేను అంటుంది చిత్తూరు ఎస్పీ గారు నన్ను చాలా గట్టిగా మాట్లాడారు మీరు ఎలా అలా ఎలాగండి మాట్లాడతారు ఒక బాధ్యత గల నాయకుడయ్యండి మీరు 30,000 మంది వెళ్ళిపోయారు వాలంటీర్లు కారణం అంటారంటే ఇప్పుడేమంటారు చిత్తూరు ఎస్పీ గారు ఇక్కడ గొంతు కోసం చంపేశాడు పెందుర్తిలో దానికి మీరేం చెప్తారు ఎస్పీ గారు ఏం చెప్తారు చెప్పండి వారికి ఒకటే చెప్పా నే ఆ దగ్గర డేటా లేకుండా మాట్లాడను తిరుపతిలో దిగి దిగ్గానే తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే కుర్ర యువత మీలాగా చాలా మంది పరిగెత్తుకుంటా వచ్చి ఒక కుర్ర లెటర్ విసిరేశాడు లెటర్ మీకు తెలుసు నాకు చిన్న చిత్తు కాగితం పడేసిన చదువుతాను ఆ లెటర్ తీసి చదివితే ఎఫ్ఐఆర్ రిపోర్ట్తో సహా అబ్బాయి అంటుంది అన్న నేను మాజిక్ కులానికి చెందినవాడిని నేను రేషన్ రాలేదని చెప్పి గ్రామ వాలంటీర్లను అడిగితే గ్రామ సచివాలయ దగ్గరికి వెళ్ళి అడిగితే నా ఇల్లు తగలబెట్టేశారన్న గ్రామ వాలంటీర్లు ఇదిగోండి నా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ నేను చెప్పాను ఇది నేను ఎందుకు చెప్పానంటే నేను ఎందుకు చెప్పానంటే పోలీస్ అధికారికి ఇదే చెప్పాను ఈ ఇన్సిడెంట్లు మీ దగ్గరికి రావు పోలీస్ శాఖ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అయితేనే
మీకు క్రైమ్ తెలుస్తాయి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానీ క్రైమ్స్ అన్ని నా జనవాణిలో వస్తాయి, నా దగ్గరికి వస్తాయి, ఇవన్నీ మా దగ్గరికి వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడాను. అందుకని ఎస్పీ గారికి కూడా చెప్పా, 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోతే ఎందుకు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఒక్క మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదు, ఒక్కసారి కూడా దాని మీద ఎందుకు సమీక్ష జరపలేదు? గంజాయికి అడ్డా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డా అయిపోయింది. వేలకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎవడు మాట్లాడతాడు? మత్తు మందులో తగ్గి తప్పులు చేస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు? ఒక డీజీపీ గౌతమ్ సావంగ్ గారు లాంటి వాళ్ళు వచ్చి గంజాయి తోటను తగలబెడితే వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన పంపించేశారు ఇక్కడి నుంచి. ఎవడికి మద్దతు పలుకుతున్నాడు? ఒక ఎమ్మెల్సీ ఒకడు, వైసీపీ ఎమ్మెల్సీ ఒకడు మర్డర్ చేసి శవాన్ని తీసుకెళ్లి కారులో డిక్కీలో పడేసి ఇంట్లో డోర్ డెలివరీ చేస్తే దిక్కులేదు ఈరోజు నెలలో. ఇదే విశాఖ ఎంపీ కుటుంబం ఇంట్లో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని బంధిస్తే ఒక రౌడీ షీటర్, ఒక రౌడీ షీటరు ఎంపీని మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఎంపీని బంధిస్తే దిక్కు లేదు మన నేలలో. వాళ్ళకి మద్దతు పలుకుతాడు ముఖ్యమంత్రి. ఇలాంటి వాడు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు, మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. పొద్దునే కరెంటు బిల్ చూశాను, పొద్దునే 253 రూపాయలు కరెంటు బిల్లు. ట్యాక్సెస్ గురించి మాట్లాడుతాం, 253 రూపాయలు కరెంటు బిల్లు వస్తే 8 రకాల సర్ఛార్జను కస్టమర్ ఛార్జ్ను అన్ని కలిపి 513 రూపాయలు వేశారు. మీరు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, మీరు ఓటేసిన వైసీపీ చెత్త ట్యాక్స్, ఇదివరకు లేని చెత్త ట్యాక్స్ దగ్గర నుంచి కరెంటు ఛార్జీలు పెంచేశారు. ఎక్కడా లేని పెట్రోల్ ఛార్జీలు ఆంధ్రదేశంలో ఉన్నాయి. అలాగే అన్ని ధరలు నిత్యవసర ధరలు పెరిగిపోయినాయి. 60+60 120 కరెక్ట్. యువతకి వైజాగ్ అనగానే నాకు గుర్తొచ్చేది, ఎప్పుడు మనందరికీ గుర్తొచ్చేది, ఆంధ్ర యూనివర్సిటీ. కట్టమంచి రామలింగారెడ్డి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీసీగా చేశారు. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ ఏ దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ రోజునంటే, 29వ స్థానంలో ఉండే 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ స్థానంలో ఉండేది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఇచ్చింది, 29వ ర్యాంకులో ఉండే ఆంధ్ర యూనివర్సిటీ సరిగ్గా 5 ఏళ్లు కాకముందే 76వ స్థానానికి వెళ్ళిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీ దుర్గతి ఇది. ఏమున్నాయి అక్కడ? ఆంధ్ర యూనివర్సిటీని ఏం చేశారు? వైసీపీ కార్యాలయంగా చేశారు. గంజాయి అమ్మకాలు, సెక్యూరిటీ వాళ్ళు గంజాయిలు అమ్ముతారు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. వైసీపీ నాయకులు పుట్టినరోజులు చేస్తారు, మందు సప్లైలు, విద్యార్థులకి మేము అండగా ఉంటామని చెప్పి హాస్టల్ ఫెసిలిటీస్కి దాదాపు ఫీజు పెంచేశారు. 2,500 ఉండే ఫీజు 3,500 రూపాయలు చేశారు. ఈ రోజున హార్టికల్చర్, బయోటెక్నాలజీ, ఫిషరీస్ అగ్రికల్చర్ లాంటి కీలకమైన డిపార్ట్మెంట్లు తీసేశారు. 1,000 మంది అధ్యాపకులు అవసరమైతే ఈ రోజుకి దాన్ని నింపలేదు. ఇవన్నీ నింపకపోగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్ళి కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరికీ ఓట్లు వేయించడని అడుగుతాడు ఆయన. వీసీని ఒకటే అడుగుతున్నాను ఇక్కడ, మీరు పనిచేసేది విద్యార్థుల కోసమా, వైసీపీ నాయకుల కోసమా? అది మీరు ఆలోచించుకోండి. చాలా బాధేస్తుంది. మీరు చదువుకున్న వ్యక్తులు, మీరు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి నేను ఖచ్చితంగా మీ గురించి, ఆంధ్ర యూనివర్సిటీ బీసీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేస్తాను.
ఇలాగ వదిలేస్తే ఆంధ్ర యూనివర్సిటీ రియల్ ఎస్టేట్ ముక్కగా అమ్మేసుకుంటారు వీళ్ళు. ఎందుకు 76వ స్థానం పడిపోయిందంటే పిహెచ్డి స్టూడెంట్స్ కి ఎంకరేజ్మెంట్ లేదు, రీసెర్చ్ స్టూడెంట్ కి రీసెర్చ్ ఫండింగ్ లేదు. ఇవన్నీ లేకపోతే వెనకబడక ఏమవుతాయి? అందుకని ఖచ్చితంగా దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వైఎస్ జగన్ నీకు ఇదే చెప్తున్నా, నువ్వు ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్టు పట్టించావు, నువ్వు భ్రష్టు పట్టించావు జగన్. నువ్వు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రజల్ని చైతన్యపరిచి గొప్ప మహానుభావులు వచ్చారు ఇక్కడ. అలా తిరిగి అక్కడ తీసుకొస్తాం ఆంధ్ర యూనివర్సిటీ. తిరిగి జనసేన ప్రభుత్వం రాగానే ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేసి తీరుతాం. ఇదే విశాఖ జిల్లాకి మాట్లాడితే వైసీపీ నాయకులు ఢిల్లీకి వెళ్తే నాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, 3 రోజులు నన్ను నించోబెట్టారు, నిలబెట్టారు, వెయిటింగ్ పెట్టారు, నేను ఎదవ కథలని చెప్తా ఉంటారు. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. జగన్ ఎమ్మెల్యేల మీద జగన్ కి మద్దతు ఇస్తున్న, దోపిడీ చేస్తున్న, ప్రతి మైనింగ్ చేసి సహజ వనరులు దోస్తున్న, కాంట్రాక్ట్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రతి ఒక్కరి ఫైల్ కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది. త్వరలో ఏదో ఒక రోజున, సమీప భవిష్యత్తులో కావచ్చు, ఇంకొంచెం దూర భవిష్యత్తులో కావచ్చు, ప్రతి ఒక్కరిది బయటికి వస్తుంది. మీ చర్మాంకం స్థితికి మీరు చేరుకున్నా మేము చేస్తాం. మనకి హోంమంత్రి అమిత్ షా గారు చెప్పింది, విశాఖ జిల్లా సంఘ విద్రోహ శక్తులు అడ్డా కింద అయిపోయింది, ల్యాండ్ స్కామ్స్ ఎక్కువైపోయినాయి, మైనింగ్ స్కామ్స్ ఎక్కువైపోయినాయి, కల్తీ మందులు, అడల్టరేటెడ్ డ్రగ్స్ ఇవన్నీ, కల్తీ మందులు ఎక్కువైపోయినాయి ఇవన్నీ. అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన కిందని చెప్పి 5 కేజీల రైసు, 1 కేజీ పప్పని కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి మీ జగన్ స్టిక్కర్ కొట్టించుకొని దోపిడీ చేస్తున్నది. ఇది కేంద్ర మంత్రి అమిత్ షా గారు చెప్పిన మాటలు. అమ్మఒడి అని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఏంటి యాపిల్? నాకు ఒకసారి అనిపిస్తే అమ్మఒడి చిన్న పాపను ఒళ్ళో పెట్టుకొని ఏమి రైస్ తింటాడు ఇతను అనుకుంటారు. బి అంటే బామ్, కే అంటే కొడవలి, ఎల్ అంటే ల్యాండ్ స్కామ్, ఏ అంటే ఆల్కహాల్, ఇవి రాయిస్తున్నాడు అనిపిస్తుంది సార్. సా అంటే సారా. 3 లక్షల అమ్మఒడి అని చెప్పే వ్యక్తి, 3 లక్షల విద్యార్థులు స్కూళ్ల నుంచి బయటకు వచ్చేశారు, డ్రాప్అవుట్ అయిపోయారు ప్రభుత్వాల నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. 39,008 దాదాపు కేంద్ర ప్రభుత్వం నివేదికల ప్రకారం 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి నెల ఇక్కడుండే మంత్రి ప్రతి నెల ఫినిష్ చేస్తాం, డిఎస్సీ పూర్తి చేస్తాం ఉంటారు, ఈ రోజుకి పూర్తి చేయలేదు. ఒకవైపు టీచర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఒక దివాలా తీసిన కంపెనీకి, బైజూస్ అనే కంపెనీకి 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ విద్యార్థులకేమో ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బులు ఉండవు. మీకు మనకి టీచర్స్కేమో ఉద్యోగం జీతాలు రావు, కానీ 500 కోట్ల రూపాయలు బైజూస్ అనే కంపెనీకి ఇవ్వగలరు. విశాఖ ఏం నష్టపోయిందో చూడండి. మీ అందరికీ సర్క్యూట్ హౌస్ తెలుసు వైజాగ్ లో. సర్క్యూట్ హౌస్ 2.94 ఎకరాలు సర్క్యూట్ హౌస్ది, తహసీల్దార్ ఆఫీస్ సీతమ్మ దారిలోని తహసీల్దార్ ఆఫీసు 1 ఎకరం, ఆర్ఎండ్ఆర్ క్వార్టర్స్ రేసువాణి పాలెంలో 3 ఎకరాలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కాపరాడలో 23.58 ఎకరాలు, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ కాపరాడలో 17.23 ఎకరాలు, రైతు బజార్ గోపాలపట్నంలో 3.8 ఎకరాలు, డైరీ ఫామ్ చిన్నగడిలో 30 ఎకరాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ సిల్క్ ఇండస్ట్రీ అండ్ బగనపాలెంలో 5.78 ఎకరాలు, పోలీస్ క్వార్టర్స్ కూడా కిర్లంపూడి లేఅవుట్లో 8.58 ఎకర్స్,
ఈఈ బంగ్లా కిర్లంపూడి లేఅవుట్ లో 3.5 ఏకర్స్, పిడబ్ల్యూడి ఆఫీస్ కిర్లంపూడి లేఅవుట్ లో 3.5 ఎకరాలు, సిఈ బంగ్లా కిర్లంపూడి లేఅవుట్ లో 5.55 ఎకరాలు, అన్ని కలిపి 128.70 ఎకరాలు ప్రభుత్వ ఆస్తులు. 25,000 కోట్లకు తాకట్టు పెట్టారు. అది మీకు చెందాల్సిన డబ్బు, మీ భవిష్యత్తుకు చెందాల్సిన డబ్బు. ప్రభుత్వ ఆస్తుల్ని పెంచాలి కానీ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేది ఏ ముఖ్యమంత్రికి లేదు. ఇది మన డబ్బు. ఇది మీకెందుకు రావు ఉద్యోగాలు? మీకెందుకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రావు? మీకెందుకు హాస్టల్ ఫీజులు పెరుగుతున్నాయి? కారణం ఏంటంటే డబ్బుని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. ఉత్పాదకత లేకుండా, అభివృద్ధి లేకుండా అప్పులు చేస్తే ప్రయోజనం ఏంటి? జగన్ సమస్య ఏంటంటే, జగన్ అనేవాడు నాయకుడు కాదు, ఒక వ్యాపారి. నాయకుడు కాదు జగన్, వ్యాపారి. వ్యాపారి ఎలా ఆలోచిస్తాడు? నాకు డబ్బులు వస్తాయా లేదా, ఇది అమ్మితే డబ్బులు వస్తాయా లేదా అంటాడు. కమిషన్ ఏజెంటు, వ్యాపారి. ఎవడన్నా బిజినెస్ మ్యాన్ వస్తే నీకు నాకేం పరిశ్రమకు లైసెన్స్ ఇస్తే నాకేంటి అంటాడు. నీకేంటయా బాబు, ఉద్యోగాలు కావాలి కదా, ఉద్యోగాలు ఇప్పిస్తారు, అది అడగడు. నాకేంటి, నాకెంత వాట, 30% ఇస్తావా 40% ఇస్తావా? ప్రతి దాంట్లో వాట అంటే ఒక అలవాటు అయిపోయింది జగన్. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక స్థాయికి వచ్చాక డబ్బు పిచ్చి అయిపోయింది జగన్కి. ముందు అలవాటు, తర్వాత అడిక్షన్, హ్యాబిట్. హ్యాబిట్ బికమ్స్ అడిక్షన్. ఇప్పుడు అడిక్షన్ హ్యాస్ బికమ్ అబ్సెషన్. డబ్బు అనేది ఒక అబ్సెసివ్నెస్ అయిపోయింది, పిచ్చి అయిపోయింది జగన్కి. ఎంత డబ్బు తింటావు జగన్? నువ్వు ఎంత డబ్బు కావాలి నీకు? 8,000 కోట్లు ఏం చేసుకుంటావు డబ్బుతోటి? ఓ పని చేయినా, డబ్బు కట్టలతోటి తాలింపేసి కూరేసి నోట్లో పెట్టడం, ముద్దలు ముద్దలుగా తింటావా? పిచ్చి వీళ్ళకి, పిచ్చి వీళ్ళకి. సమస్య ఏంటంటే డబ్బు ఒకళ్ళ దగ్గర పేరుకుపోయే కొద్దీ మనం ఎలా బతకాలన్నా వాళ్ళు చెప్తారు. నువ్వేమేసుకోవాలి, ఎలా బతకాలి? అందుకని గుర్తుపెట్టుకోండి, డబ్బు ఒక్కడి దగ్గర ముఖ్యంగా అడ్డగోలుగా, కష్టపడకుండా వచ్చే డబ్బు, దోపిడీ చేసే డబ్బు మనల్ని బానిసలు చేసేస్తా. అది మటుకు మీరు మర్చిపోకండి. ఒక్కడి దగ్గర అడ్డగోలుగా, ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర పని పాట లేకుండా పైరి వీలు చేసి ప్రభుత్వాసులు తాకట్టు పెట్టి డబ్బులు, కాంట్రాక్టులు, మైనింగ్లు దోచేసి డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళందరినీ ఒక కన్ను కనిపెట్టి ఉండాలి. ముఖ్యంగా జగన్ అనే వ్యక్తిని మీరు ఒక కన్ను వేయకపోతే మనకు ముక్క మిగలదు, గుర్తుపెట్టుకోండి. జగన్ని ఇంకొకసారి మీరు 2024 వచ్చే ఎన్నికలు వస్తే అప్పుడు ఇంకొక అవకాశం జగన్కి ఇవ్వాలనుకుంటున్నారా? మీరు ఆలోచించుకోండి. ఇంకొక అవకాశం జగన్కి ఇస్తారా? ఒక్క అవకాశం ప్లీజ్, ఒకటి. ఎందుకు ఇవ్వకూడదో చెప్తా. మీరు బొగ్గుని సర్ఫేస్ తోమినా బొగ్గు నలుపు నలిపే తెలుపు కాదు. జగన్కి ఎన్ని మీరు ఇచ్చినా నేను మారిన మనిషిని, మంచివాడిని అంటే నమ్మకండి. ఒకసారి దోపిడీకి అలవాటు పడ్డవాడు వ్యసనం, డబ్బు పిచ్చి వ్యసనం, అతను డబ్బు వచ్చేసింది. ఈసారి మీరు ఇస్తే మన ఆంధ్రాని ఎవ్వడూ కాపాడుకోలేడు. 60 రూపాయలుండే క్వార్టర్ మందు పాపం చాలా బాధగా ఉంటుంది నాకు. 60 రూపాయలుండే క్వార్టర్ మందు కూడా జగన్ హయాంలో 160 రూపాయలు చేశాడు. మద్యపాన నిషేధం అని వచ్చినాడు. ఇదే సీతమ్మ దారిలో నేను వస్తా ఉంటే 2018 ఆడపడుచు లాపి మద్యపాన నిషేధం పెట్టున్నా ఇక్కడ అని మాట్లాడితే, నేను మీరు కోరుకుంటే ఏరియా వరకు చేయగలను, అది నా పాలసీని చెప్తే నన్ను నమ్మలా. జగన్ నమ్మారు. ఈ రోజున జగన్ ఎక్కడున్నాయి? ఇదివరకు బెల్ట్ షాపులు ఉండే ఇళ్లలో మొబైల్ బెల్ట్ షాపులు, ఫోన్ చేసి ఇంటికి తీసుకొస్తారు. 30,000 కోట్లు పైగా సంపాదించాడు జగన్ ఓన్లీ మద్యం మీద. మద్యం మీద ఆదాయం వద్దనుకున్నవాడు సొంత బ్రూవరీస్ పెట్టి మద్యం మీద ఆదాయం సంపాదిస్తా ఉన్నాడు. మళ్ళీ మీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సారా కొట్టు నుంచి
సిమెంట్ పరిశ్రమ దాకా అన్ని జగన్ కిందే ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇక్కడ మీరు సీతం మనకి ఋషికొండ తందే, అదేదో మన పేమ అనే ఒక సంస్థ తందే. ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, ఎవడు పచ్చగా ఉండకూడదు, ఎవడు తెల్ల పట్ల వేసుకోకూడదు, వెన్నే కావాలి అతను. నేను అధికారం జనానికి ప్రజలు జనాన్ని జగన్కి ఇచ్చింది పాలించమని, బాగా పాలించమని, పీడించడానికి కాదు. నేను సమస్య ఎక్కడుందంటే నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే అన్ని కులాలకి అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం ప్రాతిపాదిక ఇవ్వాలి, కానీ ఒక్క కులంతో అన్ని పదవులు నింపేస్తానంటే నాకు రూలింగ్ క్లాస్ ఐఎమ్ అగెయిన్స్ట్ రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్. పాలించడానికి మేమే ఉన్నాం, మిగతా వాళ్ళు పాలింపబడటానికే ఉన్నారన్న ఆలోచనకి జనసేన విరుద్ధం, పవన్ కళ్యాణ్ విరుద్ధం. సమస్య ఏముంటుంది, కీలకమైన పదవులన్నీ ఆర్థిక పరమైనవి, రాజకీయ పరమైనవి, బ్యూరోక్రాటిక్ పరమైనవి అన్నీ కలిపి ఒకే కులంతో నింపితే లాయల్టీ ఎవరైతే పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోతే ప్రజలకు ఉండదు. రాజ్యాంగానికి కట్టుబద్దులై ఉండాల్సిన వీళ్ళు వ్యక్తికి కట్టుబడి ఉంటారు, కులానికి కట్టుబడి ఉంటారు. దానికి జనసేన వ్యతిరేకం. జనసేన అధికారంలోకి వస్తే జనసేన మీరు అధికారం, నేను ఒక్క కులానికి పెద్దపీట వేయను, అన్ని కులాలకి సమానమైన ప్రాతినిధ్యం ఇస్తాం. మొన్న జగన్ అనేది ఒక డెకాయిడ్, ఒక జగన్ ఒక దొంగ. ఎందుకు దొంగ అంటున్నానంటే నేను చెప్పిన మాటలు కాదు, మళ్ళీ నా మీద కేసులు వేసుకుంటా ఓకే పర్లా వేసుకోండి. జగన్ ఒక దొంగ ఎందుకు అంటున్నానంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ప్రజలకి తెలియకుండా బడ్జెట్లో ఏమీ ఉండకూడదు. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు పెట్టింది కొన్ని వేల వేల కోట్లు లెక్కలు చూపించకుండా దోచేశారు, ఎటుల్ని ఎవరికి తెలియదు. ఈ రోజుకి అడిగితే చెప్పట్లా. ఉదాహరణకి మన పంచాయతీ వ్యవస్థ గురించి అందరి సర్పంచులతో మీటింగ్ అయితే మనకి దాదాపు చిన్న పెద్దవి కలిపి 13371 పంచాయతీలు మనకి. రాజ్యాంగం నాలుగో భాగం రాష్ట్ర ఆదేశక సూత్రాల ప్రకారం పంచాయతీలు సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్స్ అవ్వాలి, స్వయం పాలిత ప్రదేశాలుగా ఉండాలి. అది గాంధీ గారి సిద్ధాంతం, అది గాంధీ గారి కళ. జగన్ ఫోటో పెట్టినాడు ట్విట్టర్లో, పాపం గాంధీ గారు జగన్ బాబుని ఇట్లా పట్టుకొని, నాన్న ఇదమ్మా గ్రామ స్వరాజ్యం అంటే, గ్రామ స్వరాజ్యం అంటే జగన్ వాలంటీర్లతో నింపడం కాదు, స్వయం ప్రతిపత్తి కల్పించడం పంచాయతీ వ్యవస్థకి. పంచాయతీ సర్పంచులు చెప్తా ఉన్నారు పంచాయతీ ఎన్నికలకి పార్టీల పేరు మీద ఉండవు, వ్యక్తిగత గుర్తింపులు ఇండివిజువల్ జరుగుతాయి. 4500 వాళ్ళ పంచాయతీ కావాల్సిన నిధులు 4500 కోట్లు డైవర్ట్ చేశారు, 7659 కోట్లు డైవర్ట్ చేశారు. దాదాపు వాళ్ళకి రావాల్సిన నిధులు నుంచి 1191 కోట్లు వాలంటీర్స్ జీతాల కింద ఇచ్చారు. పంచాయతీ సర్పంచులు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు రావాల్సిన 1191 కోట్ల రూపాయలు వాలంటీర్ వ్యవస్థకి జగన్ జీతాలుగా ఇచ్చేశాడు. అందుకే ఈ రోజున మీ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. నేను 13000 పైచీలకు పంచాయతీ సర్పంచులకి మాటిస్తున్నాను. జగదాంబ సెంటర్ వైజాగ్ నుంచి మీ అందరి ముందు మాటిస్తున్నాను. నేను
మీ స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉన్నాం. మీకు అధికార వికేంద్రీకరణ జరగాలి. పంచాయతీకి సంపూర్ణమైన నిధులు మీకే వస్తాయి. ప్రధానమంత్రి గారితో కూడా నేను దృష్టికి తీసుకెళ్తాను. కేంద్రం నుంచి డైరెక్ట్ గా నిధులు మీ పంచాయతీ అకౌంట్లోకి వచ్చేలాగా నేను ప్రధానమంత్రి గారితో కేంద్ర నాయకత్వంతో ఖచ్చితంగా మాట్లాడతాం. నేను మీకు మాట ఇస్తున్నా. అలాగే గ్రామ సభల్ని బలోపేతం చేస్తాం. గ్రామ సభల్ని బలోపేతం చేస్తాం. ఏ నిర్ణయం తీసుకోవాలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉమ్మడి అభిప్రాయం తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా గ్రామాల్లో ఈరోజు చూడండి, మనకి కాలుష్యం ఎక్కువైపోయింది. ఋషికొండల చోట తవ్వేస్తా ఉన్నారు. స్థానిక మన గవర్నింగ్ బాడీ శక్తి లేకపోతే ప్రభుత్వాలు వచ్చేస్తాయి. అందుకని స్థానిక పంచాయతీలను బలోపేతం చేస్తే గ్రామ సభని నిర్వహించి స్థానిక వనరుల మీద, గనుల మీద కానీ, ఖనిజాల మీద కానీ, నీటి వనరుల మీద కానీ, స్థలాల మీద కానీ సంపూర్ణ ఆధిక్యత గ్రామ సభకే ఉండాలి. ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. ఇది ఖచ్చితంగా కేంద్ర నాయకత్వాన్ని తీసుకెళ్లి మిమ్మల్ని బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే వైసీపీ ప్రభుత్వానికి మీరు ఎదురెళ్ళని సర్పంచులు చెప్తా ఉన్నారు. మన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేష్ గారు, పంచాయతీరాజ్ ఎక్స్పర్టు, అంతర్జాతీయ స్థాయిలో ఒక దాని మీద సమగ్రమైన అవగాహన ఉన్నవారు, ఆయన చెప్తున్నారు 1450 కోర్టు కేసులు, కోర్టు జడ్జిమెంటుల్లో అన్ని పంచాయతీలకు అనుకూలంగానే వచ్చినాయి. మీకు డబ్బులు ఇవ్వకపోవటం అనేది రాజ్యాంగ విరుద్ధం. అందుకని మీరు కోర్టులకు వెళ్ళండి, జనసేన మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా యువతకి మీకు క్లాస్ 4 ఉద్యోగం కావాలంటేనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. పాస్పోర్ట్ కావాలంటే పోలీస్ నుంచి సర్టిఫికేట్ కావాలి. ఏం క్రైమ్ చేయలేదని చిన్నపాటి కేసు అయితే పాస్పోర్ట్ ఆగిపోద్ది. ప్రతిదానికి చిన్నపాటి ప్రైవేట్ జాబ్కు కూడా రిఫరెన్స్ కావాలి. అలాంటిది 38 కేసులు, క్రిమినల్ కేసులు, దగుల్బాజీ కేసులు, స్కామ్ కేసులు, సూట్ కేస్ కంపెనీలు అన్ని పెట్టి ముఖ్యమంత్రి అయితే దౌర్జన్యాలు, దోపిడీలు, స్కామ్లు చేసేవాడు ముఖ్యమంత్రి అయ్యి మిమ్మల్ని నన్ను ఎలా నియంత్రించగలడు? ఏసీబీకి ఎలా నియంత్రించగలడు? తప్పు చేయనోడు కదా, తప్పు చేసే వాళ్ళకి దండించాలి. తప్పు చేసిన వాళ్ళని రాజ్యాధికారంలో కూర్చుంటే మనందరం తప్పు ఎవరిది? మనది. మనది తప్పు ఇది. ఒకసారి అందరూ ఆలోచించండి. ప్రతిసారి వైజాగ్ అనగానే పారిశ్రామిక కాలుష్యం, కెమికల్ ఇండస్ట్రీ కాలుష్యం, ఇక్కడ పరవాడి నుంచి అన్ని రకాల విషవాయువులు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. దీనికి ఎవరు మాట్లాడతారు? జగనని ఇక్కడ ఉచి కూర్చుంటాడంట. ఓ పని చేయండి, జగని పరవాడి ఇండస్ట్రీ మధ్యలో ఆ పొగ గొట్టాల మధ్య ఇల్లు పెట్టి ఋషికొండ కాదు వెళ్ళి పరవాడి వెళ్ళి కూర్చో. నువ్వు పరిశ్రమలు ఎక్కడ వదులుతారు కదా, ఆ పసుపు రంగు వాయువులు పీల్చుకో, అప్పుడు తెలుసు నీ కష్టం. ఉత్తరాంధ్ర మొత్తం డంపింగ్ యార్డ్లు చేశారు అందరూ. ఉత్తరాంధ్ర పరిశ్రమలు పరిశ్రమలు అని చెప్పి డంపింగ్ యార్డ్లు చేస్తారండి ఉత్తరాంధ్రని. విశాఖ డంపింగ్ యార్డా? మీ భవిష్యత్తు పాడైపోద్ది, ఆడపిల్లల గర్భాలు పాడైపోతాయి, చిన్నబిడ్డల ఆరోగ్యాలు పాడైపోతాయి. నియంత్రణ కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? ఆడిట్ చేశారా? పొల్యూషన్ ఆడిట్ జరిగిందా? ఎవరు ఎందుకు మాట్లాడరు? డబ్బులుంటే సరిపోద్దా? కాలుష్యం బాగైపోతే, గాలి బాగైపోతే, గాలి కలుషితం అయిపోతే ఎన్ని డబ్బులు ఇస్తే గాలిని సంశుద్ధి చేయగలం? దీని మీద ఎవరన్నా ఆలోచిస్తున్నారా? దీన్ని మాట్లాడేవాడు లేడే. మీకు మీ చేతుల్లో ఉంది. మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఆలోచించి ఓటేయకపోతే, మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించకపోతే, మీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తారని మీరు నిలదీయకపోతే మీరే నష్టపోతారు, మనమే నష్టపోతాం, మన బిడ్డలు నష్టపోతారు. అందరూ ఎత్తైన బిల్డింగ్లో ఉండొచ్చు లేదా కూర్చొని
గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండొచ్చు, కానీ కాలుష్యం అందరిని సమూలంగా చంపేస్తుంది. రౌడిజం గుండాగర్ది అందరిని సమూలంగా చంపేస్తుంది. మీరు ఎదురు తిరిగి మీ హక్కుని ప్రతిష్ఠించకపోతే మీరే నష్టపోతారు. జనసేన అధికారంలోకి రాగానే వి విల్ మేక్ ష్యూర్ వైజాగ్ ల్యాండ్ స్కామ్స్ అన్ని బయటికి తీస్తాం. ఏ ఎంపీలు అయితే తప్పు చేశాడో వందలు వందల ఎకరాలు దోచుకుంటున్న ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నాం, మీ చేత మొత్తం వైజాగ్ వీధుల్లో మిమ్మల్ని ప్రజలందరి ముందు దోషులుగా నిలబెట్టి తీరుతాం. కేంద్ర ప్రభుత్వం దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది. మీరు రెడీగా ఉండండి, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొకసారి జగన్ గనుక అధికారంలో తీసుకొస్తే పండక్కి మనం కట్టుకునేది మామిడి తోరణాలు కాదు, జిల్లేడి తోరణాలు కట్టుకోవాల్సి వస్తాయి. ఒకసారి ఆలోచించుకోండి. సమూహం తాలూకు బలం అని అర్థం చేసుకోవాలి. సమూహం తాలూకు బలం, ఏ నాయకుడైనా ఒక సాఫ్ట్వేర్ పెడతాడు మీకు, నేను గాని జగన్ గాని ఏ నాయకుడైనా సరే మీ మెదడులో మీ మైండ్స్ లో ఏం సాఫ్ట్వేర్ పెడుతున్నాడు ప్రతి నాయకుడిని మీరు ఆలోచించండి. మనకి మంచి చేసే సాఫ్ట్వేర్ పెడుతున్నాడా, మనల్ని ప్రలోభ పెట్టే సాఫ్ట్వేర్ పెడుతున్నాడా, మీరు అందరూ ఆలోచించాలి. జగన్ అనేవాడు పెట్టేది ఆశ, అత్యాస. మనం ఒకరిని దోచేసుకుంటే మనకు డబ్బులు వచ్చేస్తాయని ఒక తప్పుడు ఆశ పెడతాడు. ఎవడైనా మనం లొంగ తీసుకోవచ్చు, దౌర్జన్యం చేసుకోవచ్చు అని ఒక తప్పుడు సాఫ్ట్వేర్ పెడతాడు. మీరు బలైపోతారు. సమూహం తాలూకు బలం ఎంత గొప్పదైందంటే 30 సంవత్సరాలు ఈజిప్ట్ లో హోస్ని ముబారక్ 2011లో అనుకుంటా 89 నుంచి ఎప్పటి నుంచి దశకం నుంచి ఉంటే ప్రజలందరూ హోస్ని ముబారక్ ఈజిప్ట్ లో కైరోలో అన్ని లక్షల మంది ప్రజలు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ముందు చుట్టుముట్టి 18 రోజులు ప్రజలు నిలబడితే దిగిపోవాల్సి వచ్చింది. అంటే ప్రజల తాలూకు శక్తి అది, మీరు గ్రహిస్తే మీ శక్తి అది, మీరు గ్రహించకపోతే జగన్ లాంటి వాడు రాజ్యాలు వెళ్తాడు. అది మీకు కావాలా లేదా మీరు నిర్ణయించుకోండి. మీ శక్తిని మీరు గ్రహిస్తారా లేదా మీరు ఆలోచించుకోండి. మీరు ఎందుకంటే హిట్లర్ అనేవాడు 2వ ప్రపంచ యుద్ధంలో యూదులను చంపేద్దాం, యూదులు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అని ఒక సాఫ్ట్వేర్ జర్మన్స్ లో పెడితే మామూలు సగటు మధ్యతరగతి జర్మన్ కూడా యూదుల మీద కక్ష కట్టాడు. హిట్లర్ చచ్చిపోయిన తర్వాత అందరిని అడిగితే వాళ్ళు అన్న మాట అంటే ఎందుకు మేము అలా అయిపోయాం మాకే తెలియలేదు. అలాగా ఒక్కొక్క నాయకుడు వచ్చి ఒక్కొక్క సాఫ్ట్వేర్ పెడతాడు. జగన్ ఏ సాఫ్ట్వేర్ పెడుతున్నాడు మీ మైండ్స్ లో, అందుకని దాన్ని దయచేసి ఆలోచించి ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను చాలా గ్రౌండెడ్ గా ఉండి మాట్లాడుతున్నా. ఇంతమంది ఎక్కడికెళ్ళి లక్షల మంది ప్రజలు వస్తూ ఉంటారు, నేను అది బలం అనుకోను, నమ్మకం అనుకుంటాను. అది కానీ నాయకులందరికీ కూడా చెప్తున్నాను, పెద్దల నాయకులందరికీ కూడా, ఇంతమంది జనబలాన్ని ఓట్ల కింద కనుక మార్చుకోలేకపోతే నిష్ప్రయోజనం అయిపోయింది శక్తి అంతా. మళ్ళీ జగన్ వచ్చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఓటు అనేది చీలనివ్వకూడదు అనేదే నేను చాలా బలంగా పెట్టుకున్నాను. ఎందుకంటే నా కోసం పెట్టుకోవాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 24 జగన్ అనే వ్యక్తి చేతుల్లోకి అధికారం వెళ్ళకూడదు, సస్యమీర వెళ్ళకూడదు, వెళ్ళనివ్వం.
ఇంకొకసారి జగన్ కావాలనేదో మీరు ఆలోచించుకోండి ఒకసారి. నేనేం చేయగలను? టీడీపీకి మద్దతు తెలిపినప్పుడు కూడా 2014లో టీడీపీ విధానాలు నచ్చినప్పుడు నేను నన్ను నమ్మి క్యాన్వాస్ చేస్తే నిన్ను నమ్మి ఓటేసామన్న 10 మంది అంటే ఆ 10 మంది కోసం నేను టీడీపీకి వ్యతిరేకంగా వెళ్ళాను. నన్ను అత్యంత ఇష్టపడే ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా చేశాను నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం. అంటే నా ప్రయారిటీ మీరు తప్ప నాయకులు కాదు, గుర్తుపెట్టుకుని నా నేల, నా ఆంధ్ర, నా దేశం మీకు నేను నేను మీకు ముఖ్యం, మీరే నాకు ముఖ్యం. ముగింపు వాక్యాలుగా చిన్నప్పుడు ఎప్పుడో అతడు అడవిని జయించాడని కేశవరెడ్డి గారు రాయలసీమ రచయిత, ఆయన నవలు చదువుకున్నప్పుడు ఆయన 2వ నవల రాముడు ఉండాడు రాజ్యం ఉండాది అని ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఉన్న ఊరు అరాచకానికి గురయ్యే కుటుంబం వెళ్ళిపోతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఒక ల్యారీలు ఎక్కుతా ఉంటే ఆ ల్యారీలో ఉండే ఒక క్యారెక్టర్ డ్రైవర్ అంటాడు ఎక్కడికి పారిపోతున్నావు అంటే నా ఊళ్ళో సమస్యలు ఉన్నాయి దాళ్లు చేస్తున్నారంటే ఏ ఊరు వెళ్ళినా తప్పించుకుపోలేవు ఈ మనుషుల నుంచి. ఉన్న ఊర్లోనే తిరగబడాలి, ఉన్న ఊర్లోనే బతకాలి అని. ఈరోజు ఎమ్మెల్యేలు ఇలా ఉన్నారని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పారిపోతాం, ఎక్కడికి వలసలకి వెళ్తాం? ఇంకోసారి జగన్ వస్తే మేము పారిపోతామని చాలా మంది అన్నారు. ఎందుకు మీరు ఎందుకు పారిపోవాలి? మీ నేల ఇది, మీ నేల ఇది. జగన్ పారిపోయేలా చేయండి, మీరు ఎందుకు పారిపోతానంటారు? జగన్ని పారిపోయేలా చేయండి, వైసీపీని తరిమి కొట్టేలా చేయండి. మీరెక్కడికి పారిపోతారు? మీరు పారిపోకండి, నిలబడి ఉండండి. నేను ఇక్కడే ఉన్నాను. కుదిరితే మనకి వైజాగ్లో చాలా కాలం నుంచి తీసుకోవాలనుకున్నాను. ఇక్కడ నేను కూడా ఇల్లు తీసుకుంటాను, పార్టీ స్థలం తీసుకుంటాను. నేను ఒక్క ఫోన్ ఒక్క మెసేజ్ పెడితే గంటలు ఇక్కడ ఉంటాను నేను మంగళగిరి నుంచి. మీరు భయపడకండి, అందుకని చెప్తున్నాను. సో ఏం చేద్దాం మరి 2024 ఎన్నికలకి మనం ఏం చేద్దాం మీరు చెప్పండి? వైసీపీని ఏం చేద్దాం? వైసీపీని ఏం చేద్దాం? వీరప్పని ఇష్టమా మీకు? గంధపు స్మగ్లర్ వీరప్పని మీకు ఇష్టమా? గంధపు స్మగ్లర్ వీరప్పని ఏం చేసేవాడంటే చాలా మంది పాప అమాయకమైన అటవీకులతోటి గిరిజనులతోటి గంధం చెట్లు కొట్టించేవాడు. గంధం చెట్టు కొట్టకూడదు నేరమని ఆ గిరిజనులు తెలియదు. అలాగే జగన్ మన వీరప్పను వాలంటీర్ల చేత డేటా అనేది కొట్టించేస్తా ఉన్నాడు. గంధపు చెట్టు కొట్టడం ఎంత నేరమో డేటా సేకరణ వ్యక్తిగత సమాచారం కూడా అంతే డేంజర్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వ్యక్తి అరాచకాలు ఆగాలంటే ఏం చేద్దాం? ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఆగాలంటే ఏం చేద్దాం? అభివృద్ధి జరగాలంటే ఏం చేద్దాం? అరాచకం ఆగాలి అంటే జగన్ పోవాలి, అభివృద్ధి జరగాలి అంటే జగన్ పోవాలి. జనం బాగుండాలంటే జగన్ ప్రభుత్వం పోవాలి. మనందరం బాగుండాలంటే జనసేన రావాలి. ఎలా ఇంటికి పంపిద్దాం? జగన్ని ఎలా ఇంటికి పంపిద్దాం? మనల్ని ఎవడు ఆపేది? మనల్ని ఎవడు ఆపేది? ఎలా పంపిద్దాం జగన్ ఇంటి? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్, బాయ్ బాయ్,
బాయ్ బాయ్ జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్.